హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేపే సూర్యగ్రహణం అతి శక్తివంతమైన ఈ సూర్యగ్రహణం కారణంగా ద్వాదశ రాశులపై విపరీతమైన ప్రభావం అయితే పడబోతోంది ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారికి కూడా ఈ సూర్యగ్రహణం కారణంగా కొన్ని రకాల మార్పులు అయితే జరగబోతున్నాయి ఈ మార్పులు మంచిగా చెడుక అసలు ఈ సూర్యగ్రహణం కారణంగా ఏ నాలుగు రాశుల వారిపై ప్రభావం పడబోతోంది అనే విషయాలను ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందుగా మీకు మాధకొచ్చిన రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ ట్యాప్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది వీడియోను లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ తులారాశిలో ఏర్పడబోతున్న ఈ సూర్యగ్రహణం శక్తివంతమైనది మూడు వందల అరవై సంవత్సరాల తరువాత దీపావళి అమావాస్య అలాగే సూర్యగ్రహణం అనేవి కలిసి రాబోతున్నాయి ఈ సూర్యగ్రహణం కారణంగా కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి రాబోతోంది వాటిలో మొదటి రాశి మేషరాశి మేషరాశి వారికి ఈ దీపావళి అమావాస్య ఇంకా సూర్యగ్రహణం కారణంగా శుభ ఫలితాలు కలగబోతున్నాయి కుటుంబ స్థానంలో వీరికి అనుకూలతలు గోచరిస్తున్నాయి అంటే ఇంటికి దూరం అయిన వారు తిరిగి కలుస్తారు కుటుంబ సభ్యులు అనుకూలంగా వ్యవహరిస్తారు పిత్రార్జితం వీరికి బాగా అనుకూలంగా లభించబోతుంది కుటుంబ కలహాలు కూడా తొలగిపోతాయి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి అన్ని రకాలుగా కుటుంబం నుంచి కలిసి వస్తుంది సామాజిక సంబంధాలు కూడా బలపడతాయి అన్నింటిలో వీరికి చాలా మంచి ఫలితం అయితే లభించబోతోంది మొత్తానికి ఈ సూర్యగ్రహణం మేషరాశి వారికి విపరీతంగా లాభపడబోతోంది అని చెప్పుకోవచ్చు ఇక తదుపరి రాశి వచ్చేసి వృషభ రాశి వృషభ రాశి వారికి పెట్టిన పెట్టుబడులు మధ్యస్థమైన లాభాలు నామమాత్రంగా దక్కుతూ ఉంటాయి రావలసిన డబ్బులు చేతికి అందడానికి కొంత వ్యయ ప్రయాసాలు పడ్డా తర్వాత అవి ఖచ్చితంగా వీరి చేతికి అంది తీరుతాయి ఆర్థిక పరంగా మామూలుగా ఫలితాలు కనపడతాయి బ్యాంక్ లోన్లు కొంత ఆలస్యంగా మంజూరు అవుతాయి భాగస్వామ్య వ్యాపార కొంత జాగ్రత్త అవసరం సుమారు మూడు నెలల వరకు కూడా వీరు పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది కాబట్టి ఈ వృషభ రాశి వారికి సూర్యగ్రహణం కారణంగా కాస్తంత మధ్యమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఒక నెల గడిచేసరికి వీరికి ప్రతి విషయంలో కూడా అనుకూలతలు అయితే గోచరిస్తున్నాయి కాబట్టి వీరు కాస్తంత ఓపిక పట్టి ఆ తర్వాత ప్రయత్నించండి వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది అని చెప్పుకోవచ్చు ఇక తదుపరి రాశి వచ్చేసి సింహరాశి సింహరాశి వారికి చాలా ఎక్కువ అద్భుతమైన ఫలితాలు కనపడుతున్నాయి ఆర్థికంగా వీరికి ఎదురు లేకుండా అనుకూలమైన ఫలితాలు కలగబోతున్నాయి మానసిక తృప్తి ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నది ఇప్పుడు అనుకూలంగా జరగబోతోంది కాబట్టి రావలసిన డబ్బులు అయితే వీరికి వెంటనే చేతిలోకి వచ్చేస్తాయి వ్యాపార వ్యవసాయ రియల్ ఎస్టేట్ భూ సంబంధిత వ్యాపారాలు అనుకూలంగా మారుతాయి పట్టిందల్లా బంగారం అన్నట్టుగా అన్ని విధాలుగా కూడా వీరికి కలిసి రాబోతోంది సామాజిక సంబంధాలు కూడా బలపడతాయి కుటుంబంలో మరియు సమాజం నుండి సహాయ సహకారాలు అయితే వీరికి బాగా లభిస్తాయి అని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగ ప్రాప్తి ప్రమోషన్లు ఆర్థికపరమైన అనుకూలతలు అనుకున్న పనులు పూర్తి చేసుకోగలగడం ఈ విధంగా సింహరాశి వారు అయితే ఈ రానున్న సూర్యగ్రహణం ఇంకా దీపావళి అమావాస్య నుంచి కూడా విపరీతంగా లాభపడబోతున్నారు అని చెప్పుకోవచ్చు కాబట్టి సింహరాశి వారికి పట్టిందల్లా బంగారమే అవ్వబోతోంది లక్ష్మీదేవి అనుగ్రహంతో వీరిపై సిరుల వర్షం కురవబోతోంది వీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆ పనులు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఇక వీరికి ప్రతి విషయంలో కూడా అనుకూలతలు గోచరిస్తున్నాయి కాబట్టి వీరు ఏదైతే లైఫ్లో సెటిల్ అవ్వాలి సెక్యూర్ చేసుకోవాలి సేవింగ్స్ చేసుకోవాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు వాటికి ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు కాబట్టి వీరి ఇంట్లో కొత్త కొత్త శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది వీరు చాలా కాలం నుంచి ఆశపడుతున్న దూర ప్రయాణం అంటే వీరు ఏదైతే పిక్నిక్స్కి వెళ్ళాలి ఫ్యామిలీ ట్రిప్కి వెళ్ళాలి అని చెప్పి ఇన్నాళ్ళు బట్టి ప్రయత్నిస్తూ ఉన్నారో ఆ కళ నెరవేరే అవకాశం కనపడుతూ ఉంది ఈ విధంగా అయితే సింహరాశి వారు లాభపడబోతున్నారు ఇక తదుపరి రాశి వచ్చేసి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఈ సూర్యగ్రహణం ఇంకా దీపావళి అమావాస్య నుంచి కూడా విపరీతమైన లాభం కలగబోతోంది అని చెప్పుకోవచ్చు వీరికి దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి ఈ సూర్యగ్రహణం కారణంగా వీరు ఏదైతే చిన్న చిన్న గొడవలు అభిప్రాయ భేదాలు అన్నీ పడి ఇప్పటి వరకు దాంపత్య జీవితంలో సంతోషం లేక బాధలు అనుభవిస్తూ ఉన్నారో ఈ విధమైన అసమతుల్యతలు అన్నీ కూడా తొలగిపోయి ధనస్సు రాశి వారికి రానున్న రోజులలో విపరీత కలిసి రాబోతుంది వీరు జీవిత భాగస్వామితో వీరు సుఖంగా జీవించబోతున్నారు మీ ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు అన్ని కూడా తొలగిపోయి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకునే రోజు రాబోతుంది ఈ విధంగా అయితే ధనుసు రాసి వారు లాభపడబోతున్నారు అదే విధంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది ఈ విధంగా అవివాహితులు ఒక ఇంటి వారయ్యే అవకాశం ఉంది వారి జీవితంలోకి ఒక వ్యక్తి అయితే ప్రవేశించబోతోంది వీరు జీవిత భాగస్వామి రాబోతోంది ఈ విధంగా అయితే వీరు లాభపడబోతున్నారు అదేవిధంగా కొత్త కొత్త ఉద్యోగాల్లో మేము సెటిల్ అవ్వాలి అని చెప్పి ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఏదైతే ఉద్యోగాన్ని ఆశపడి వెతుక్కుంటూ వెళ్తున్నారో ఆ ఉద్యోగం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వద్దకు రాబోతోంది ఇక మీరు చేయవలసిందల్లా ప్రతినిత్యము కూడా మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి ఖచ్చితంగా మీ మనసులో ఏదైతే సంకల్పించుకుంటారో అది నూటికి నూరు శాతం నెరవేరు ఈ విధంగా అయితే ధనసు రాశి వారు లాభపడబోతున్నారు ఇక వ్యాపార రంగంలో ఉన్న ధనసు రాశి వారికి పెట్టిన ప్రతి పెట్టుబడిలోనూ మీకు నష్టమే ఎదురవుతుంది అని చెప్పి ఇప్పటి వరకు సఫర్ అవుతూ ఉన్నారు అటువంటి పరిస్థితులు అన్నీ కూడా తొలగిపోయి ఆర్థిక పరంగా రాశి వారు అయితే విపరీతంగా లాభపడబోతున్నారు వీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది వీరు ఎందులో అయితే పెట్టుబడులు పెట్టి లాభం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వీరు అనుకున్న లాభం అయితే మూడు పువ్వులు ఆరు కాయలుగా వీరికి ఎదురు తిరిగి రాబోతుంది ఈ విధంగా అయితే ధనసు రాశి వారు ఊహించని విధంగా ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి ఈ దీపావళి అమావాస్య ఇంకా సూర్యగ్రహణం నుంచి కూడా ధనుసు రాశి వారు విపరీతంగా లాభపడబోతున్నారు అని చెప్పుకోవచ్చు దీపావళి అమావాస్య ఇంకా సూర్యగ్రహణం ఈ రెండు కూడా కలిసి రావడం వల్ల ద్వాదశ రాసుల వారికి కూడా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన ఫలితాలు అయితే చోటు చేసుకున్నాయి ఈ నాలుగు రాసుల వారు కూడా విపరీతంగా లాభపడబోతున్నారు ఈ దీపావళి అమావాస్య ఇంకా సూర్యగ్రహణం రోజున ముఖ్యంగా ఈ నాలుగు రాసుల వారు కూడా గ్రహణం యొక్క పట్టు విడుపు స్నానాలను తప్పనిసరిగా ఆచరించవలసి ఉంటుంది అదేవిధంగా వీరు గ్రహణం సమయంలో ఏ విధమైన నియమాలను పాటించాలో అటువంటి నియమాలను తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి అదేవిధంగా వీరు ఈ గ్రహణ సమయంలో మీ మనసు అందు భగవంతుణ్ణి నామాన్ని స్మరించడం ఉచ్చరించడం ఈ విధంగా చేయడం వల్ల మీకు జీవితంలో ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా జీవితం అనేది సుఖ సంతోషాలతో జీవించగలుగుతారు అదేవిధంగా మీకు అనుకూలమైన ఫలితాలు ఎలాగో గోచరిస్తున్నాయి రాశి చక్రంలో మార్పుల కారణంగా సూర్యగ్రహణం కారణంగా ఈ ఫలితాలు అనేవి మీకు ఇంకా వేగంగా పొందాలి అనుకుంటే కనుక మీరు ఈ గ్రహణం రోజు గ్రహణం పూర్తయిన తరువాత మీరు తప్పనిసరిగా చేయవలసింది లక్ష్మీదేవి ఆరాధన ఈ విధంగా మీరు మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని ఆరాధించి దూపదీప నైవేద్యాలను సమర్పించి లక్ష్మీదేవికి నివేదించి మీరు ఈ విధంగా లక్ష్మీ పూజను మనస్ఫూర్తిగా ఆచరించడం వలన మీరు కోరుకున్న ఫలితాలు మీరు అనుకున్న విధంగా అన్నీ కూడా విపరీతంగా మీకు ఉన్న ఫలంగా వచ్చి పడతాయి ఈ విధంగా అయితే ఈ నాలుగు రాసుల వారు లాభపడబోతున్నారు కాబట్టి ఈ దీపావళి అమావాస్య ఇంకా సూర్యగ్రహణం కారణంగా ఈ నాలుగు రాసుల వారు కూడా విపరీతంగా లాభపడబోతున్నారు అని చెప్పుకోవచ్చు వెయ్యి రెట్ల శక్తితో వీరు కోరుకున్న లాభం అయితే వీరికి రాబోతుంది చూశారు కదండి ఈ నాలుగు రాసుల వారు కూడా ఏ విధంగా లాభపడబోతున్నారు ఈ వీడియో మీకు ఎలా అనిపించదని ఒక కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరినీ చూడాలి అనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ టాప్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్